ఆకు అంతర్నిర్మాణం ఆబ్జెక్టివ్స్ ఈ వీడియో తర్వాత ఆకు అడ్డుకోతను తీసి దానిని పరిశీలిస్తారు ఆకులోని వివిధ కణజాలాలను వివరిస్తారు ఆకు క్రింది భాగం కంటే పై భాగం ముదురు ఆకుపచ్చ రంగులో ఉండడానికి గల కారణాన్ని వివరిస్తారు అదే విధంగా కిరణజన్య సంయోగ క్రియ జరిగే విధంగా ఆకు ఏ విధంగా వ్యవస్థీకరించబడినదో వివరిస్తారు ఈ ఆకులను చూడండి ఆకుపచ్చగా ఎంత అందంగా ఉన్నాయో అవి పలుచగా కూడా ఉన్నాయి కదూ కానీ కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడానికి తగిన వ్యవస్థీకృతమైన నిర్మాణాన్ని అవి కలిగి ఉన్నాయి అర్థం కాలేదా మరి ఆ విశేషాలను తెలుసుకోవాలి అంటే మనం ఆకు అంతర్నిర్మాణాన్ని పరిశీలించవలసి ఉంటుంది మరి ఆకు అడ్డుకోతను పరిశీలిద్దామా ఇందుకు కావాల్సినవి ఆకు బంగాళదుంప ముక్క బ్లేడు వాచ్ గ్లాస్ విత్ వాటర్ అనగా నీటితో ఉన్నటువంటి వాచ్ గ్లాస్ గ్లిజరిన్ వీటితో పాటుగా బ్రష్ మరి స్లైడ్ మరియు కవర్ స్లిప్ అదేవిధంగా ఆకు అడ్డుకోతను పరిశీలించడానికి మైక్రోస్కోప్ లేదా సూక్ష్మదర్శిని అవసరమవుతాయి మరి అడ్డుకోతను ఎలా పరిశీలించాలో చూద్దామా ఒక ఆకును తీసుకుని దానిని ఈ విధంగా ఆ ఆకు నుండి ఒక చిన్న ముక్కను కత్తిరించుకోవాలి తరువాత ఒక బంగాళదుంప ముక్కను తీసుకుని దాని మధ్యలో ఒక చీలిక చేసుకోవాలి ఈ చీలికలోనికి మనం ముందుగా కత్తిరించుకున్న ఆకు యొక్క ముక్కను ఉంచాలి ఈ బంగాళదుంప రెండు చీలికలను గట్టిగా పట్టి ఉంచాలి వాచ్ గ్లాసులో నీటిని తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి ఒక కొత్త బ్లేడ్ సహాయంతో మనం సెక్షన్స్ ని తీసుకోవడం మొదలు పెట్టాలి ముందుగా ఒక సెక్షన్ ను తీసి పక్కకు ఉంచాలి తరువాత చాలా జాగ్రత్తగా ఆ బంగాళదుంప ముక్కను టైట్ గా పట్టుకొని ఆ యొక్క సెక్షన్స్ ని చాలా జాగ్రత్తగా తీయాలి చాలా పలుచటి సెక్షన్స్ ని మనం తీసుకోవాలి ఆకు అడ్డుకోతను పరిశీలించడానికి పలుచటి సెక్షన్స్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పలుచటి సెక్షన్స్ ని తీసుకొని వాటిని వాచ్ గ్లాస్ లో ఉన్న నీటిలో ఉంచుకోవాలి ఈ వాచ్ గ్లాస్ లో ఉన్న పలుచటి సెక్షన్స్ ని జాగ్రత్తగా పరిశీలించి వీటిలో అతి పలుచగా ఉన్న సెక్షన్ ను తీసుకొని బ్రష్ సహాయంతో ఒక స్లైడ్ పైన ఉంచాలి ఇదే స్లైడ్ పైన ఆ యొక్క సెక్షన్ పైన ఒక గ్లిజరిన్ చుక్కను వేసి గాలి బుడగలు లేకుండా కవర్ స్లిప్ ను ఆ సెక్షన్ పైన ప్లేస్ చేయాలి ఇప్పుడు ఈ స్లైడ్ ను మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించాలి ఈ సెక్షన్ ను పరిశీలించే సమయంలో లెన్స్ స్టేజ్ పై సరైన కాంతి పడేలా జాగ్రత్త తీసుకోవాలి లేదంటే మనకు సెక్షన్ సరిగా కనిపించదు అందులోని అంతర్నిర్మాణాన్ని కూడా మనం పరిశీలించడం ఇబ్బంది అవుతుంది కనుక లైట్ ఫోకసింగ్ చక్కగా ఉండేలాగా జాగ్రత్త పడాలి మనకు సూక్ష్మదర్శిని కింద ఆకు అంతర్నిర్మాణం ఈ విధంగా కనిపిస్తుంది మనం ఒక నమూనా అంతర్నిర్మాణాన్ని తీసుకుని ఆకు యొక్క లోపలి భాగంలో ఏ ఏ కణజాలాలు ఏ విధంగా అమరి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఇది నమూనా ఆకు యొక్క అంతర్నిర్మాణం ఆకు యొక్క పైన క్రింది ఉపరితలాలు ఒక వరుస బాహ్య చర్మ కణాల చేత నిర్మితమై ఉంటాయి వీటిని పై బాహ్య చర్మం మరియు క్రింది బాహ్య చర్మం అని అంటారు ఇవి అవభాసిని అనే పొర చేత ఆవరింపబడి ఉంటాయి క్రింది బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు ఉంటాయి ఈ పత్రరంధ్రాలు వాయు వినిమయానికి బాష్పోత్సేకానికి ఉపయోగపడతాయి పై మరియు క్రింది బాహ్య చర్మం మధ్య కల కణజాలాన్ని మధ్యస్థ కణజాలం అని అంటారు ఇందులో హరితరేణువులు అధిక సంఖ్యలో ఉండి కిరణజన్య సంయోగ క్రియ సమర్థవంతంగా జరిగేలా చేస్తాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి పై బాహ్య చర్మం క్రింద ఉన్న రెండు వరుసల్లో గల కణజాలాన్ని స్తంభ మృదు కణజాలం అని అంటారు ఇందులోని కణాలు దీర్ఘఘనాకారంలో ఉంటూ దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి కిరణజన్య సంయోగ క్రియ సమర్థవంతంగా జరిగే విధంగా సూర్యరశ్మి వైపు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయబడి ఉంటాయి తరువాత క్రింది బాహ్య చర్మం వైపు గల కణజాలాన్ని స్పంజ్ మృదు కణజాలం అని అంటారు ఇందులోని కణాలు గుండ్రంగా లేదా నిరాకారంగా ఉంటూ దూర దూరంగా అమరి ఉండటం వలన ఎక్కువ గాలిగదులు ఉంటాయి ఈ గాలిగదుల్లో కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన గాలి నిండి ఉంటుంది కనుకనే పత్రరంధ్రాలు కూడా క్రింది బాహ్య చర్మంలోనే ఉంటాయి తరువాత విశేషం ఏంటంటే ఈ మధ్యస్థ కణజాలంలోనే నాళికా పుంజాలు కూడా ఇమిడి ఉంటాయి
నాళికాపుంజం దారువు మరియు పోషక కణజాలాన్ని కలిగి ఉండి నీరు మరియు పోషకాల రవాణాకు ఉపయోగపడుతుంది. నాళికాపుంజం నడిమేయనలో మాత్రమే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదూ, కానీ ఇవి ఆకులో ఈనెలు ఎక్కడెక్కడ విస్తరించి ఉంటాయో అంతటా ఉంటాయి. నాళికాపుంజం ఇరువైపులా బండిల్స్ షీట్ ఎక్స్టెన్షన్స్ అనేటువంటి ఒక కణజాలం ఉంటుంది. ఇది నాళికాపుంజం పైన కలిగేటువంటి బాహ్య పీడనాన్ని నిరోధించి నాళికాపుంజాన్ని రక్షిస్తుంది. ఈ రెండు పిక్చర్స్ని ఒకసారి గమనించండి. ఇది ఆకు యొక్క పై ఉపరితలం, ఇది ఆకు యొక్క క్రింది ఉపరితలం. వీటి మధ్య మీకు ఏదైనా భేదం కనిపిస్తుందా? ఎస్. పై ఉపరితలం ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రింది ఉపరితలం లేత ఆకుపచ్చ రంగులోను ఉంది. అంటే వీటి యొక్క రంగులో తేడా ఉంది. ఎందుకలా రంగులో తేడా ఉంది? ఎందుకంటే స్పంజ్ మృదు కణజాలం కంటే స్తంభ మృదు కణజాలంలోని కణాలలో హరితరేణువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కనుక ఆకు యొక్క పై ఉపరితలం క్రింది ఉపరితలం కంటే ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. దీని వలన ఆకు సమర్థవంతంగా సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. ముఖ్యాంశాలు. ఈ వీడియోలో మనం ద్విదళ బీజం యొక్క ఆకు అడ్డుకోతను తాత్కాలిక స్లైడ్ను తయారు చేశాం. అదేవిధంగా ఆకు వివిధ కణజాలాలను కలిగి ఉండి కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడుతుందని తెలుసుకున్నాం. ఆకు పై ఉపరితలంలోని కణజాలంలో క్రింది ఉపరితలంలోని కణజాలంలో కంటే హరిత రేణువులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కనుక పై ఉపరితలం ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రింది ఉపరితలం లేత ఆకుపచ్చ రంగులోను ఉంటుందని కూడా మనం తెలుసుకున్నాము.